ఈ పెద్ద క్రూజ్ షిప్ లో పనిచేస్తున్న ఈ పిల్లడి పేరు రవి, మన ఇండియన్. ఈ 10 అంతస్తుల క్రూజ్ షిప్ మూడో రోజు మెక్సికోలో కాజుమల్ అనే స్థలానికి వచ్చింది. క్రూజ్ షిప్లు పెట్టే పార్కింగ్ ఏరియాని క్రూజ్ పోర్ట్ అంటారు. ఇప్పుడు మన షిప్ పోయి ఆ షిప్ పక్కన అటు పక్కన నిలబడుతుంది. ఆడుండే షిప్ ఏమో డిస్నీ షిప్. కొన్ని క్రూజ్ పోర్ట్లు ఏమో చాలా పెద్దగా ఉంటాయి. ఇది మెక్సికోలో ఊరికనే ఇట్లా మధ్యలో అట్ట కట్టినారు. ఆ వంతనమ్మడి అటుపక్క ఒక షిప్, ఇటుపక్క ఒక షిప్, రెండు షిప్లు ఆగచ్చు. ఆ డిస్నీ క్రూజ్ షిప్ అడ్డం ఉంది. ఇది పోయి నిలువుగా ఇక్కడ దీనికి ఆనుకుంటుంది. నా ఫోన్లో టైం ల్యాప్స్ వీడియో తీసినాను. ఈ షిప్ పోయి దాన్ని ఆనుకుండేది. ఈరోజు క్రూజ్ షిప్లోంచి బయటికి పోవాలి కాబట్టి ఇంకా ఈ షిప్ ఆడ పెడతానారు. ఇంకా దగ్గరికి దిగడానికి అందరూ. అటుపక్కనున్న షిప్ కూడా చాలా పెద్దగానే ఉంది. డిస్నీ వాళ్ళవి కూడా చాలా క్రూజులు ఉన్నాయి. ఇదిగో వీళ్ళంతా కూడా క్రూజ్ షిప్ లోపల పనిచేసేవాళ్ళు. రకరకాల దేశాల నుంచి ఉంటారు అందరూ. వీళ్ళందరూ ఒక్కసారి షిప్ ఎక్కితే నెలలు నెలలు ఉంటారు, ఇంటికి పోవడానికి లేదు. ఇంకా వాళ్ళ జీవితం అంతా కూడా సముద్రం మీదనే ఉంటుంది. షిప్ ఎప్పుడు చిన్నగా ఊగుతానే ఉంటుంది కాబట్టి 6 నెలలుండి షిప్లో దిగిన తర్వాత ఇంకా వాళ్ళకి కదులుతానే ఉన్నట్టు ఉంటుంది కొన్ని రోజులు కింద. ఇంకా మా వాళ్ళంతా బ్యాక్ ప్యాక్లు వేసుకుని బయటికి బయలుదేరినాము మెక్సికో చూడడానికి. ఈ పక్క నుండే డిస్నీ క్రూజ్ షిప్ కూడా సుమారుగా 10 అంతస్తులు ఉంది. ఇంకా మేము కూడా కాజుమల్ మెక్సికో చూడడానికి బయలుదేరినాము. ఈ షిప్ ఇటుపక్క సిమెంట్ దిమ్మకి గుద్దుకోకుండా మధ్యలో ఇట్లా గాలి నింపిన బెలూన్ల మాదిరిగా ఉన్నాయి. ఇటాటి దగ్గర 2-3 క్రూజ్ షిప్లు ఆపింటారు. మనం ఏ క్రూజ్ షిప్ అంటే ఆ క్రూజ్ షిప్ ఎక్కడానికి ఉండదు. ఎందుకంటే లోపలి పోయినప్పుడు ఒక బ్యాడ్జ్ ఇచ్చింటారు మనకి, అది చెక్ చేస్తారు. ఇదే మనం వచ్చిన క్రూజ్ షిప్, రాయల్ కరేబియన్ క్రూజ్ షిప్. ఇటుపక్క ఏమో డిస్నీ క్రూజ్ షిప్, రెండు ఆగినాయి. మన క్రూజ్ షిప్ పేరు ఇండిపెండెన్స్ ఆఫ్ ద సీస్. ఇదిగో ఈ కనపడేదే కాజుమెల్ అని మెక్సికోలో ఒక పట్టణము, మంచి టూరిస్ట్ ప్లేస్. అందరూ నడుచుకుంటా క్రూజ్ షిప్ నుంచి ఇట్లా బయటకు ఊర్లేక పోతున్నారు. లేదా ఆడ పోయే బస్సు లాంటి దాన్ని దాంట్లో కూడా ఎక్కిపోవచ్చు ఎవరైనా నడచలేకుంటే. మెక్సికో ఏం పెద్ద ఉన్నతమైన దేశమేం కాదు, మన ఇండియా కంటే కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. కాకపోతే ఈ దేశంలో కొన్ని మంచి మంచి బీచ్లు ఉన్నాయి కాబట్టి చాలా ఫేమస్. ఈ క్రూజ్ పోర్ట్లోకి దిగుతానే వీళ్ళందరూ కూడా ఇట్లా రకరకాల వేషాలు వేసుకొని వాళ్ళ కల్చర్ అంతా చూపిస్తున్నారు. వీళ్ళతో మనము ఫ్రీగా ఫోటోలు తీసుకోవచ్చు, డబ్బులేం లేదు. ఇదంతా క్రూజ్ పోర్ట్ అన్నమాట లోపల. మనల్ని ఈ ఊర్లోకి స్వాగతం చెప్తూ డ్రమ్ములు కొట్టుకుంటా పీకలేస్తున్నారు. ఈ క్రూజ్ షిప్లది అంతా కూడా చాలా పెద్ద బిజినెస్. ఈ క్రూజ్ పోర్టు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, ఇదంతా కూడా అన్నిటికీ సంబంధం ఉంటాయి. ఈయన చూడండి, పక్షి ఈకలన్నీ పెట్టుకొని టోపీ మాదిరిగా ఎంత బాగున్నాడు. ఇంకా మా వాళ్ళందరూ కలిసి ఒక ఫోటో తీసుకుంటున్నాము. ఇంకా ఈయన్నే పక్కనే బీచ్. ఈ క్రూజ్ పోర్ట్ లోపలే ఒక పెద్ద స్విమ్మింగ్ పూలు, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి. ఇడుండే వాళ్ళందరూ కూడా షిప్లోంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడంతా కూడా చిన్న చిన్న కొట్టాల మాదిరి కట్టినారు. మనమేమో కొట్టాలు బోదలన్నీ ఉడబీకి మిద్దెలు కట్టుకుంటాము. ఇక్కడేమో వీళ్ళకెంత కొట్టాలు బోద ఉంటే అదేదో చాలా బాగా మంచి టూరిస్ట్ ప్లేస్ కిందికి లెక్క. ఇక్కడంతా లోపల ఏమేమి ఉందో తిరుగుతానని మొత్తము. ఇక్కడ ఊరికనే రాళ్ళ మాదిరి కట్టినారు, ఏదో వాటర్ ఫాల్స్ మాదిరి పెట్టినారు. ఇదంతా కూడా క్రూజ్ పోర్ట్ లోపల. అదిగో ఆడ పెద్ద షిప్పులు రెండు కనిపిస్తున్నాయి, మంది ఒకటి, దాని పక్కన డిస్నీది ఒకటి. అదిగో నా 360 కెమెరా కూడా ఉంది. ఇంకటి పక్కనంతా కూడా కొట్టాలు వేసినారు కూర్చొని చూడడానికి సముద్రాన్ని. కొట్టాల ఇళ్ళలో ఉన్నోళ్ళు, కొట్టాల బళ్ళలో చదివినోళ్ళు కింద కామెంట్స్లో పెట్టండి ఎవరన్నా ఉంటే. నేను కొట్టంబళ్ళలో చదివినాను. ఇక్కడ బీచ్లన్నీ కూడా బ్లూ కలర్లో బలున్నాయి. సముద్రం ఇక్కడంతా కూడా లోతు ఎక్కువ లేదు కాబట్టి పెద్దగా అలలేం రావు. ఇక్కడ మనం ఈ నుంచి కావాలంటే బయటికి పోవచ్చు, లేకపోతే మళ్ళీ క్రూజ్ షిప్ లేకపోయి క్రూజ్ షిప్లో కూడా కూర్చోవచ్చు కావాలంటే, అది మన ఇష్టము. అసలు అందమైన ప్రదేశం అంటే ఏంది, బాగా పచ్చటి చెట్లు, బాగా మంచి నీళ్లు, తినడానికి తిండి ఉంటే చాలు, అదే అందమైన ప్రదేశము. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు ఉన్నాయి. అమెరికాలో చాలా ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండవు, ఫ్లోరిడా లాంటి ప్రాంతాల్లోనే ఉంటాయి. భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న స్థలాలన్నీ కూడా ట్రాపికల్ ప్లేసెస్ అంటారు. బాగా వర్షాలు పడి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది కాబట్టి కొబ్బరి చెట్లు, ఈత చెట్లు ఉంటాయి మన మాదిరిగా. ఇంకా ఇక్కడ లోపల చాలా షాపులు ఉన్నాయి. ఏడైనా కొబ్బరి చెట్లు, ఈత చెట్లు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడంతా చాలా షాపులు ఉన్నాయి, మనం ఏం కావాలంటే కొనుక్కోవచ్చు. మేము ఇక్కడ తిరుగుతున్నాం కొంతసేపు అట్టాయిట. ఇక్కడ చూడండి మెక్సికో వాళ్ళు పైన దాని నుంచి 4 తాళ్లతో వేలాడుతూ తిరుగుతూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ మన దేశాల్లో చాలా చూసింటాం, కానీ అమెరికా వాళ్ళకి వేరే దేశాల వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది, ఓ ఏమో పడి చచ్చిపోతారేమో అని. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పినాను, ఇది 2016 డిసెంబర్లో మేము వెళ్ళిన క్రూజ్ షిప్ వీడియోలు ఇవి. నా ఇంగ్లీష్ ఛానల్లో పెట్టినాను, కావాలంటే దాని లింక్ కింద పెడతాను, అవి చూసుకోండి. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు పోయి చూపించలేను క్రూజ్ షిప్.
ఇదిగోండి ఇటుపక్క సముద్రము, మన షిప్ చూడండి ఎంత పెద్ద కనపస్తుందో. ఇంకీడ కింద ఉండేదేమో షాపులు అన్నీ ఉన్నాయి. ఇటు పక్కన క్రూజ్ పోర్టు. ఇదిగో దీని మీదే వీళ్ళు వేలాడింది పైనుంచి తాళ్లతో. చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం చూడడానికి. ఇంక ఇక్కడ మా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో మేము బయటికి రామంటున్నారు, మేమేమో మెక్సికో పోయి చూద్దామని, వేరే మంచి బీచ్ ఉంటే ఏదన్నా పోదామని అనుకుంటున్నాము. కొంతమంది ఏమో షిప్ లోపలికి మళ్ళీ వెళ్ళిపోయి లోపల కూర్చుంటామన్నారు. మేము ఇంకో ఫ్యామిలీ కలిసి బయటికి పోదామని నిర్ణయించుకున్నాము. ఈడ బస్సులు అటు ఏమి లేవు పోవడానికి వేరే బీచ్ గట్ట పోవాలంటే. కాబట్టి ఇలాంటి బండిని రెంట్కు తీసుకున్నాము. దీన్ని మనంతకు మనమే డ్రైవ్ చేసుకొని పోవడమే. ఇంకా ఇప్పుడు సుమారుగా పొద్దున 10 గంటలు అవుతుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకల్లా షిప్ లోపల ఉండాలా, లేకపోతే షిప్ వెళ్ళిపోతుంది. కాబట్టి 2:30-3 కల్లా వచ్చేసేయాలి ఇక్కడికి. దీనికి రెంటు సుమారుగా 1,000 రూపాయలు అనుకోండి, 4-5 గంటలకు. ఇంకా మా బండిని మేమే నడుపుకుంటా పోతున్నాము ఈ మెక్సికోలో. వాళ్ళు దారి చెప్పినారు, అటుపోయి ఆడ తిరిగి ఆ సందులో అటు పోమన్నారు. దగ్గరే అంట బీచ్. దీంట్లో 8 మంది పట్టినాము. ఈ బీచ్కి వచ్చేసినాము. ఇంకా ఇక్కడ మనము షిప్ లోపల ఉన్నంత వరకే అన్నీ ఫ్రీ. ఒక్కసారి కనుక షిప్ దిగినామంటే ఇంకంతా మన ఖర్చే. ఈ బీచ్ దగ్గర కొన్ని కొట్టాలు ఉన్నాయి. దీనిలో ఎదురుగా ఇటు పక్కన రెస్టారెంట్లు ఉన్నాయి. ఈడ 2 కొబ్బరి చెట్లకి ఉయ్యాల కట్టినారు. కావాలంటే పడుకొని సముద్రాన్ని చూసుకోవచ్చు. ఇంకీడ రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. మనం కావాలంటే మనం డబ్బులు పెట్టుకొని బోట్లలో పోవచ్చు. అదిగో అక్కడ డిస్నీ క్రూజ్ షిప్ కనిపిస్తుంది చూసినారా, చాలా దూరంలో. చాలా దూరం ఏం రాలేదు మేము. ఇంకా ఈడ కొన్ని బోట్లు ఉన్నాయి, కావాలంటే మనం రెంట్ చేసి వేసుకొని పోవచ్చు. మనకు ఈత రాదు కాబట్టి అంత సాహసం లేదు. షిప్ దగ్గర నుంచి మేము బండిలో వచ్చింది, 10 నిమిషాలు అట్లా డ్రైవ్ చేసుకొని వచ్చినాము. మరీ దూరం పోతే కష్టము, టయానికి కానీ ఎదుక్కోలేకపోతే ఇంకా షిప్ వెళ్ళిపోతుంది. ఇంకీడ బీచ్ చైర్ల మీద అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి పక్కనే, కావాలంటే తిండి తెచ్చుకొని ఇటు తినచ్చు. కాకపోతే అక్కడ దూరంగా చూసినారా మేఘాలు కమ్ముకొని వస్తున్నాయి. ఆ నుంచి ఇక్కడ గాలి కూడా మొదలైంది. ఇంకా ఈ కొట్టాల మీద ఉండే బోధ లేచిపోయేటట్టుంది. ఇంకా ఆడ దూరంలో ఉండే షిప్ కూడా కనపడడం లేదు. అంత లోపల మేము కూడా 1 కొబ్బరికాయ కొనుక్కొని తింటున్నాము. అమెరికా చలి దేశాల్లో కొబ్బరి చెట్లు ఉండవు కాబట్టి టూరిస్టులు ఇక్కడి నుంచి పోయే టూరిస్టులకి కొబ్బరి చెట్లను కొబ్బరికాయలను చూస్తే ప్రాణం లేసొస్తుంది. ఇంకా ఇక్కడ గాలి దుమ్ము లేపుతుంది. అందరూ పరిగెడుతున్నారు షాపుల్లోకి. ఆడ మేఘాలు వంగినాయి, దుమ్ము లేపుకుంటూ వస్తుంది మా వైపుకి. వాన వచ్చేసింది. ఇంకా ఉండేదే 3-4 గంటలు అంటే ఈ మధ్యలో వర్షం వచ్చింది. ఆడ చూడండి అసలు షిప్పే కనపడడం లేదు, మూసుకుపోయింది మొత్తం. ఆడ బతుకుంటే బచ్చలాకైనా అమ్ముకొని బతకచ్చని అందరూ పోయినారు. ఈడ ఉండే రెస్టారెంట్లో కొనుక్కుంటే ఇవన్నీ కూడా ఫ్రీనే. ఈడ ఆడైనా కూర్చోవచ్చు. మనం యాడికి పోయినా వాతావరణం బాగుంటేనే, సూర్యుడు ఉంటేనే మనకి. ఇక్కడ సుందర దృశ్యం చూడండి, కొట్టాలు, కొబ్బరికాయలు, ఇసుక అన్నీ గాలికి లేచిపోతుంటే ఈ షాప్ వాళ్ళు వచ్చి అన్ని సర్దుకుంటున్నారు. కొంచెం వాన తరిపిస్తున్నట్టుంది. మళ్ళీ షిప్ కనిపిస్తుంది చిన్నగా. మన జుట్టు గాలికి లేచిపోయినట్టు ఈ కొట్టాల జుట్టు ఇట్ట పోతుంది. ఈ షిప్ టికెట్ సుమారుగా 40,000 రూపాయలు ఒక్కొక్క మనిషికి. కానీ ఇట్ట షిప్ దిగి వచ్చినప్పుడు మళ్ళీ ఖర్చు అవుతుంది కాబట్టి సుమారుగా ఇంకా వేసుకోవచ్చు, ఇంకొక 40,000 రూపాయలు అన్నా ఖర్చు అవుతుంది. ఒక్కొక్క షిప్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది, రూమ్ టైప్ను బట్టి, ఆ షిప్ కంపెనీని బట్టి, ఆ షిప్ ఎన్ని రోజులు పోతుంది అనే దాన్ని బట్టి, ఎంత మంచి షిప్ అనే దాన్ని బట్టి. వాన తగ్గింది. ఇంకా నేను కొట్టం కిందికి వచ్చినాను. సముద్రం లోపల సడన్గా చాలా గుంతగా ఉంటే అలలు ఎక్కువ వస్తాయి ఎత్తుగా. అదే కనుక ఎత్తు లేకుండా తగ్గుగా చాలా దూరం ఉంటే చిన్న చిన్న అలలు వస్తాయి. చాలా మటుకు బీచ్లన్నీ కూడా సడన్గా చాలా లోతు ఉంటాయి. ఎక్కువ లోతు లేకుండా చాలా దూరం ఉండే బీచ్లు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి బీచ్లే చాలా అందంగా ఉంటాయి, ఎందుకంటే నీళ్ళ రంగు కూడా మారుతుంది. ఈడ గవ్వలు అమ్ముకునే షాపులు కూడా దాంకున్నారు. చాలా బాగుంది ఈ బీచ్ అంతా కూడా. మా పిల్లోళ్ళు ఈడ బండి నూరుకనే నడుపుతున్నారు. షిప్ దిగొచ్చినాం కాబట్టి మేము ఈయన్నే తిన్నాం బయట కొనుక్కొని. షిప్ దిగకుండా లోపలే ఉన్నోళ్ళు మాత్రం షిప్ లోపలనే తినచ్చు, వాళ్ళకేం ఖర్చు లేదు. ఇంకా ఇంకా ఎనికి బయలుదేరినాము. నేను ఎక్కినాను డ్రైవర్ సీట్లో. ఈడ ఫోన్లు పాడు పనిచేయవు కాబట్టి ఇంకా డైరెక్షన్లు వచ్చినాయి వచ్చినట్టు గుర్తు పెట్టుకొని మళ్ళీ ఎనికి పోతున్నాము. నీళ్ళన్నీ వచ్చేసినాయి రోడ్ల మీదకి. అప్పుడే బయట ఎంజాయ్ చేసేదానికంటే షిప్ వెళ్ళిపోతుందేమనే భయమే ఎక్కువ ఉంటుంది. అదిగాడు ఇంకో 3వ షిప్ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి ఆల్రెడీ. రాయల్ కరేబియన్ ఉంది, డిస్నీ వాళ్ళది ఉంది. ఇంకా అందరు జరజరజర లోపలికి పోతున్నారు. నాకు తెలిసి కొంతమంది మిస్ అవుతారు షిప్. మిస్ అయితే మరి ఏం చేస్తారో తెలియదు. మరి ఇంకా చేసేది ఏమి లేదు. ఇంకా వాళ్ళు మళ్ళీ వాళ్ళంతకు వాళ్ళు ఏదన్నా బుక్ చేసుకొని ఏరోప్లేన్లోనో అట్లా రావాల్సిందే ఆడికి. ఈ షిప్ మళ్ళీ ఆడికి పోతుందో ఆడికి రావాల్సిందే. ఇంకా నేను కూడా బయలుదేరినాను లోపలికి. ఆ పక్క నుండే డిస్నీ క్రూజ్ వెళ్ళిపోతుంది. టైం ల్యాప్స్ వీడియో చేసినాను. అన్ని షిప్పులు కూడా ఉదయం సుమారుగా
ఆరు నుంచి తొమ్మిది లోపల వస్తాయి ఇక్కడికి. మళ్ళీ సాయంత్రం వరకు జనాలను తిరగనిచ్చి మళ్ళీ సాయంత్రం అందరు ఎక్కినాక సూర్యుడు అస్తమించే సమయానికి మళ్ళీ బయలుదేరుతాయి ఎనికి. మరీ వాతావరణం బాగాలేకుంటే మాత్రం దిగనీరు. ఇంకా ఇంకా మళ్ళీ లోపలికి వచ్చినాము, ఇంకా తినడమే పని. ఇంకా మళ్ళా బర్గర్లు, ఫ్రైస్, సూపులు అన్నీ బాగా తిని మళ్ళీ కాఫీ ఎత్తుకొని సముద్రం మీదకి వచ్చినాను పైకి. ఇంకా మా షిప్పు కూడా బయలుదేరింది. అదిగో ఆడుండే షిప్పు, ఇది కొత్తగా వచ్చింది. అది కార్నివాల్ అని, అది వేరే షిప్పు, లేట్గా వచ్చింది మరి ఎందుకో తెలియదు. రాత్రిపూట్లు అయితే దిగనీరు అక్కడికి, ఓన్లీ పగులుపూట అయితే బయటికి పోయి మళ్ళీ లోపలికి రావచ్చు. కానీ ఏమన్నా కొన్ని షిప్పులు లేట్ అయ్యి అట ఏమన్నా అయితే మరి ఏమన్నా లేట్గా వచ్చినారేమో తెలియదు. ఇందాకనే వచ్చింది అది, కొంతసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుందేమో ఇది. నేను చాలా ఫోన్లు పెట్టి రికార్డ్ చేస్తుంటాను, ఒక ఫోన్ ఏమో నా ఫోన్తో రికార్డ్ చేస్తుంటాను, ఇంకోటేమో టైం ల్యాప్స్లు చేయడానికని ఇంకో ఫోన్ దానికి ట్రైపాడ్ పెట్టి దానికి అతికించుంటాను, దాంతో టైం ల్యాప్స్లు చేస్తుంటాను. ఇంకోటి 360 కెమెరా ఉంది, అది కూడా ఆడ పెట్టింటాను పక్కన. తర్వాత ఇంకా డ్రోన్ ఉంది, డ్రోన్ దీని మీద ఎగరనీరు కాబట్టి ఆడన బయటికి పోయినప్పుడు టైం ఉంటేనే డ్రోన్ ఎగరేయడానికి. ఎన్నిసార్లు చూసినా సూర్యుడు ఉదయించేది, సూర్యుడు అస్తమించేది తనివి తీరదు. సముద్రం మీద మేఘాలు మాత్రం చాలా కింద ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇక్కడ వీధుల్లో పడి షిప్లో తిరుగుతున్నాము. ఇక్కడ పైన స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంకా పార్టీ మొదలైంది. ఆడొక స్టేజ్ ఉంటుంది, ఆడ పాటలు పాడుతూ అంటారు, ఇంగ్లీష్ పాటలు. ఇంకా డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేస్తుంటారు. మనకి డ్యాన్స్ చేయాలంటే సిగ్గు కాబట్టి ఆడ కూర్చొని డ్యాన్స్ చేసేవాళ్ళని చూస్తుంటాము. ఎవరు లేనప్పుడు మ్యూజిక్ పెట్టుకొని రూమ్లో ఎగురితే బాగానే ఉంటుంది, మన ఒళ్ళు కూడా మంచిది, అన్నీ కదులుతాయి. ఇక్కడ రోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటుంది ఇక్కడ. ఇంకా చూడండి అసలు సముద్రం ఏమీ కనపడదు ఇంకా రాత్రి అయితే, ఈ షిప్ తప్ప ఇంకేం కనపడదు అసలు. రేపు నాలుగో రోజు కోస్టా మాయా అని ఇంకొక అద్భుతమైన ఐలాండ్ ఉంది, ఆడ కళ్ళు తెరిచి అక్కడ స్విమ్మింగ్ బోటింగ్ స్నార్క్లింగ్ చేపల్ని అంతా చూద్దాము. అంతవరకు దీని ముందు క్రూజ్ వీడియోలు చూడండి. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమకు సంబంధించిన రెండు వీడియోలు ఇటు ఉన్నాయి చూడండి.